తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యురాలి గారి యొక్క పిలుపు మేరకు నిన్న జరిగినటువంటి ఈ పళ్ళాలు ఏలలు డ్రమ్ముల యొక్క కార్యక్రమం చూస్తే ఒక గేరైతీత రాసినటువంటి పంక్తులు గుర్తుకొస్తాయి ఎన్ని కన్నీళ్ళ ఉసిరిది వెంటాడుచున్నది నీడల్లే ఎన్ని కన్నీళ్ళ ఉసిరిది వెంటాడుచున్నది నీడల్లే కర్మ ధర్మం నీ పాలి దండమై దండించ తప్పించుకోలేరు కర్మ ఈ గేరైచీత మాటలు గుర్తుకొస్తాయి చేసిన పాపాలు చేసిన ఘోరాలు దోపిడీలు దండమై మిమ్మల్ని దండించే పరిస్థితే దాని తాలూకు ఈ కర్మలే అని చెప్పని తెలియజేస్తూ నాడు కాపులకి బీసీ రిజర్వేషన్ వర్తింప చేస్తామని చెప్పని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఓట్లు వేయించుకునే కాపులందరి చేత అధికారానికి రాగానే కాపుల ఆశల్ని వారికి పెట్టినటువంటి ఆశ చూపినటువంటి బీసీ రిజర్వేషన్ ని తొంగలోకి తిక్కినప్పుడు ఆ ఉద్యమంలో భాగంగా ముద్రగడ పద్మనాభం గారి పిలుపు మేరకు పళ్ళాలు మోత చేస్తూ కాపుల యొక్క ఆకలి కేకల్ని అంటే మాకు ఆశ చూపించి మా ఓట్లు వేయించుకున్నప్పుడు మరి మా ఇచ్చినటువంటి మాట కూడా తీర్చాలి కదా అని చెప్పని ఆ ఉద్యమంలో చేసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఆవేదనతో కూడినటువంటి నిరసన నిన్న చూస్తే ప్రతి ఒక్కడు నవ్వుకుంటా వేలేస్తూ ఉంటాడు ఒకడు పక్కలో డొక్కలో పొడుస్తాడు నువ్వు వేలయ్యేంటి అని చెప్పని ఆడు వెంటనే పొడవంగానే నవ్వుకుంటా ఆడు వేలేస్తాడు ఇంకొకడు నవ్వుతో ప్లేట్ కొడతా ఉంటాడు ఆఖరికి డమరుకం వాగిస్తా కూడా చిరుమందహాసంతో డమరుకం వాయిస్తూ ఉంటారు తీన్మార్ బ్యాండ్ కొడతా కూడా ఆనందమయంతో తీన్మార్ బ్యాండ్ కొడుతుంటారు అంటే ఇక్కడ వాళ్ళ అంతర్జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో లోపలికి వెళ్ళటం పట్ల ఎవరికి కూడా భావోద్వేగం కానీ బాధ కానీ కించిత్ కూడా ఎవరి ముఖంలో కనబట్ల అందరిలో కూడా ఆనందం తాండవిస్తుంది అంటే ఒక రాజకీయ కార్యక్రమంగా చేయటం మినహ వారిలో ఎవరిలో కూడా కించిత్ బాధ కనపడకపోవటం ఇదంతా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెడుతున్నారని అక్రమ కేసులు అయితే జడ్జిలు ఎందుకు చంద్రబాబు నాయుడికి అనుకూలంగా చట్టాలు లేదా ఐ మీన్ శాసనాలు కోర్టులు వారికి అనుకూలంగా ఎందుకు కాపాడతాకి రావట్లేదు ఆయనలో ఏ తప్పు లేకపోతే ఏ దోపిడీ చేయకపోతే ప్రజల సొమ్ముని కైంకర్యం చేయకపోతే ఎందుకు కోర్టులు రిలీఫ్ ఇవ్వట్లేదు ఈ మాత్రం చంటి పిల్లలకు కూడా పిల్లలకు కానీ ఈ రాష్ట్రంలోని 5 కోట్ల జనాభాకి అర్థం కావట్లేదని మీరు అనుకుంటున్నారా లంచాలు తినేసి కంచాలు మోగిస్తాం అనేది విచిత్రంగా ఉందిరా బాబు
ఇదేదో తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్టుగా ఉందని చెప్పని విజయసారెడ్డి గారు నిన్న చెప్పాడు 100కు 100% తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని పాత సామెత ఉంది అట్లాగే ఇవాల లంచాలు బొక్కేసిన వాళ్ళందరూ కూడా ఈ కంచాలు మోగేస్తుం చూస్తుంటే బజారులోకి వచ్చి ఇదే కనబడుతుంది ఇవాల అందరూ ప్రజలందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు రోడ్ ఎక్కేయాలి ఎవరింట్లో వాళ్ళు కంచాలు కొట్టేయాలి గంట కొట్టేయాలంట సరే మనవళ్ళు మన పార్టీ వాళ్ళు చెప్తే మన పార్టీ వాళ్ళు లేకపోతే మనవళ్ళు పార్టీ వాళ్ళు కూడా వీళ్ళు సంవత్సరం సంవత్సరం చెప్తారు పార్టీ సభ్యత్వం ఎంత 2020 నేమో 50 లక్షలు అన్నారు 2022 లో కోటి అన్నారు కోటి మంది తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్నారు ఈ 5 కోట్ల జనాభాలో ఈ గంటలు ఎంత మంది కొట్టారు కంచాలు ఎంత మంది కొట్టారు ఎన్ని కోట్ల మంది కొట్టారు ఎన్ని లక్షల మంది కొట్టారు ఏరి మీ కార్యకర్తలు అంటే మీ కార్యకర్తలు మీ కోటి మంది కార్యకర్తలు కూడా చంద్రబాబు దిగమింగేశాడు జనం సొమ్మని చెప్పని భావిస్తున్నారు కాబట్టి మీరు పిలిచిన మీ కుటుంబ సభ్యురాలు పిలిచిన పిలుపుకి వారు కూడా ఎక్కడ గంట ప్లేటు ఎక్కడ కొట్టట్లేదు హైదరాబాద్ లో వినాయక చవితి నిమజ్జనం లాగా ఉండాలి కదా మొత్తం అంతా కూడా హైదరాబాద్ లో సంక్రాంతి వస్తే ఎట్లా అయితే బజార్లు ఖాళీగా ఉంటాయో మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఖాళీగా ఉండి అందరూ డబ్బులు పళ్ళాలు కొట్టే పనులు ఉండాలి కదా కోటి సభ్యత్వం అంటే ఏది కోటి సభ్యత్వం ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాబట్టి మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి ఇవాళకైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ప్రగల్భాలు పలుకుతున్నారో ఈ ప్రగల్భాలు పలికేవారందరూ కూడా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి ప్రజలే కాదు ఆఖరికి మన పార్టీ కా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చంద్రబాబు జనం సొమ్ము నొక్కేశాడని భావిస్తున్నారు అని చెప్పనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం వీరందరూ కూడా ఇంట్లోంచి అందరూ కూడా బయలుదేరిపోతున్నారు ఆడ మొగ అసెంబ్లీకి రానోళ్ళు కూడా అసెంబ్లీకి వచ్చేస్తారు నియోజకవర్గానికి రానోడు కూడా నియోజకవర్గానికి వెళ్ళిపోతారు ఏంటి అంటే మా వాడిని అరెస్ట్ చేశారు పళ్ళాల మోగిచ్చేయండి బజార్లోకి వచ్చేయండి మొత్తం ఆర్ల మోగిచ్చేయండి బస్ ఆర్ల మోగిచ్చండి కార్ ఆర్ల మోగిచ్చండి మోటార్ సైకిల్ ఆర్ల మోగిచ్చండి ఇళ్ళ మీద ఈ నాళ్ళకి పాపం పండి ఒక కేసులో దొరికి లోపలికి వెళ్తే ఇన్ని మోగించాలంట భారతీయ జనతా పార్టీ వీళ్ళు కలిసి ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ విడదీసింది ద్రోహం చేసింది ప్రత్యేక హోదా ఇస్తానని పార్లమెంట్ లో చెప్పి మోసం చేసింది ప్రత్యేక హోదా 5 కాదు 10 10 కాదు 15 అని చెప్పని చీటీ పాట పాడినట్టుగా పాటలు పాడి ఓట్లు వేయించుకున్నటువంటి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తే తిరగబడినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం రోడ్డెక్కితే లోపలేస్తారు చూడండి ఈ వైపరీత్యం వీళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయి అనేది ప్రత్యేక హోదా కోసం రోడ్డెక్కితే జైల్లో వేస్తాం ప్రత్యేక హోదా కోసం నిరసన తెలియజేస్తే లోపలేస్తాం జనం సొమ్ము దోచుకున్నోడిని మాత్రం అరెస్ట్ చేస్తే మాత్రం అందరూ చేయాలి గంట మోగిచ్చేయాలి మోత మోగిచ్చేయాలి ఇది వీళ్ళ దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడ ఇంకొక అతను అవాకులు జవాకులు పేల్తాడు జగన్ గారు క్విట్ ప్రోకో అని చెప్పని పేల్తా ఉంటాడు వైఎస్ జగన్ గారి మీద పెట్టిన కేసులు అక్రమ కేసులు అని చెప్పని 5 కోట్ల ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతున్నారు అనేది మనందరికీ తెలుసు నమ్ముతున్నారు కాబట్టి నమ్మారు కాబట్టి ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టి చూసుకుంటున్నటువంటి ఈ 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేది తేటతెల్లమవుతుంది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజునటువంటి కాంగ్రెస్ పార్టీలోని తెలంగాణ నాయకులు సోనియా గాంధీ కోర్టులో కేసులు వేసి ఆంధ్ర అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని కోర్టులో జవాబు వేయనివ్వకుండా నోటీస్ అందుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
వీళ్ళేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి వేసినటువంటి దావాల్లో మీ సమాధానం ఏంటనేపని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ కి కిమ్మనకుండా జవాబు పడేయకుండా ఓ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాన్ రెస్పాన్సివ్ గా ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పని జడ్జి గారిని కోరి ఇటువంటి సిబిఐ ఎంక్వైరీలో ఎన్ని తప్పుడు కేసులు కట్టారు ఏరగ ఆఖరికి మరణించిన రాజశేఖర్ రెడ్డి గారిని కూడా ముద్దాయిగా పేర్కొన్నటువంటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు ఇద్దరు చేతులు కలిపి ఏ రకంగా జగన్ మోహన్ రెడ్డి గారిని అణచివేయాలని చూశారో అందరం కూడా చూశాం అక్రమ కేసులు ఏ రకంగా కట్టారో చూశాం ఇదిలా ఉంటే ఆయన చెప్తాడు జగన్ మోహన్ రెడ్డి గారు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు సాక్షి టీవీ పెట్టుకున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆ వ్యాపారం చేస్తున్నాడు ఈ వ్యాపారం చేస్తున్నాడు వ్యాపారానికి మళ్ళీ కావాలంటే మీకు చేతనైతే మళ్ళీ మీ వాళ్ళతో కేసులేసి ఆ భారతీ సిమెంట్సా లేకపోతే సాక్షియా ఖచ్చితంగా మీరు చేతనైతే పట్టుకోండి ఒకసారి ప్రతి కేసు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద పెట్టినటువంటి మీ చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి తప్పుడు కేసుల మొత్తం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పటాపంచలు అవుతూ దానిలో ముద్దాయిలుగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కానీ ఒకరో ఇద్దరో మంత్రులు కానీ ఎక్విటలస్తు వారు నిర్దోషులుగా బయటపడుతున్నటువంటి తీర్పులు అనేకం మనం చూస్తున్నాం ఇవాళ అంటే దాన్ని బట్టి ఏంటి అర్థం ఐఏఎస్ అధికారులు తప్పులు చేయనప్పుడు మంత్రులు తప్పులు చేయనప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుంది కాబట్టి ఒక రోజు ఆలస్యం అవ్వచ్చు రెండు రోజులు ఆలస్యం అవ్వచ్చు లేదా ఒకటి రెండు సంవత్సరాలు ఆలస్యం అవ్వచ్చు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ అప్పుడున్నటువంటి సిబిఐ తోకజాడింపుడుతో పెట్టినటువంటి తప్పుడు కేసుల్లోంచి వజ్రంలాగా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావటం అనేది కూడా తథ్యం మీరందరూ కూడా బతికే ఉంటారు చూస్తారనేది కూడా మీకు చెప్తూ